ఇప్పటికే భారత్కు రెండు దేశీయ వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చాయి త్వరలో మూడో వ్యాక్సిన్ రాబోతుందా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత్కు టీకా అందించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతుందా ఒక కరోనా వైరస్ ఎన్నో వ్యాక్సిన్లు కొన్ని తొంభై శాతం ప్రభావం చూపితే మరికొన్ని అరవై శాతం ఫలితాలను ఇస్తున్నాయి అయితే ఏ టీకా వందకు వంద శాతం రిజల్ట్ చూపించకున్నా ప్రపంచంలో మాత్రం ప్రజలకు వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలను ప్రజలకు ఇస్తున్నారు విదేశాలకు చెందిన చాలా కంపెనీలు తమ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి దరఖాస్తు పెట్టుకుంటున్నాయి అయితే అన్ని అనుకూలించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత్లో మూడో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది కరోనాను ఎదుర్కొనేందుకు సింగిల్ డోసు వ్యాక్సిన్ ను అభివృద్ది చేసిన అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లోనూ టీకా ప్రయోగాలకు సిద్దమవుతోంది ఇందుకోసం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే అమెరికా సౌత్ ఆఫ్రికా థాయిలాండ్ యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అరవై ఆరు శాతం సమర్దవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది తీవ్ర కేసుల్లో మాత్రం ఎనభై ఐదు శాతం సమర్థత చూపించినట్లు వెల్లడించింది సింగిల్ డోసు వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు వేల మందిపై జరిపారు ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లలో కోవిడ్తో చనిపోయిన వాళ్లు ఎవరూ లేరు టీకా తీసుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను భారత్తో తయారు చేసేందుకు బయోలాజికల్ ఈ లిమిటెడ్తో జాన్సన్ అండ్ జాన్సన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది